ఇవి కొంతమంది ఆకతాయిలు చేసే పనిగా నేను భావిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో విధంగా అవాస్పాలు చేయాలని కొంతమంది ప్రతిపక్షాలు నాయకులు చేస్తున్నటువంటి పనిగా నేను భావిస్తున్నాను. వాస్తవంగా అయితే ఏ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇటువంటి ఆటని ఇటువంటి పనుల్ని ప్రోత్సహించదు. అది ఒక సాధారణ పౌరుడు కూడా తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలను రాజకీయాల్లో చేసినట్టుగానే దేవుళ్ళను కూడా రాజకీయాలు చేయటం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. నా వరకు అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను, రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి పనులను ఏ మతానికి సంబంధించిన వాటిని కూడా ప్రోత్సహించదు, అటువంటి అవసరం కూడా లేదు. ఇవి కేవలం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి ఉన్మాద చర్యలు మాత్రమే అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. చాలా తప్పుడు ఆరోపణలండి. కొన్ని కొన్ని విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అనేది అసలు ఈ మతాలను కూడా ఆ రొంపిలోకి లాగటం అనేది చాలా సిగ్గుచేటు. ఆయనకి మరి 78లోనో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారంటున్నారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉండే అటువంటి పెద్ద మనిషి ఆయన మాట్లాడాల్సిన మాటలైతే కాదు. ఏదో కింద స్థాయి గల్లీల్లో తిరిగే వాళ్ళు మాట్లాడుకునే స్థాయి మాటలు ఆయన స్థాయికి అయితే తగనవి అసలు చాలా అసహించుకుంటున్నారు. ఇట్లాంటి మాటలు మాలాంటి వాళ్ళు బయట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే మరి ఎంత దిగజారిపోయారేంటి ఈ రాజకీయ నాయకులు. రాజకీయాల్ని మరింత అసహ్యకరంగా చేస్తున్నారు వీళ్ళు. ఇది మాత్రం ఖండించాలి. వాస్తవంగా నేను చెప్తున్నాను బ్రదరు, నేనుండే ఈ గులాబీ తోట ప్రాంతంలో చాలామంది ఇతర పార్టీల వాళ్ళకు కూడా తెలుగుదేశం కానీ అట్లాంటి ఇతర పార్టీ వాళ్ళకు కూడా ఈ అమ్మఒడి అంతకుముందు వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏదో 18750 వైఎస్ఆర్ ఆసరాను ఆ స్కీమ్ కూడా వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. థ్యాంక్స్ అండి. తర్వాత ఇళ్ళ స్థలాలు వీటికి కూడా టైం దాటిపోయినా కూడా పెట్టారు. పెట్టిన వాళ్ళకు కూడా పాపం వెంటనే వాళ్ళు తీసుకొని మళ్ళీ అది కూడా చేపించారు. ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వస్తాడు ఒక కుర్రోడు, వాళ్ళమ్మ వాంబే కాలనీ తెలుగుదేశం పార్టీకి ఆ డివిజన్ ప్రెసిడెంట్, మహిళా సంఘానికి. నిన్న మొన్న కుర్రోడు ఇక్కడ టీ తాగుతూ ఉంటే నాకు చెప్పాడు మా అమ్మకు కూడా వచ్చిందన్న అని. ఇది కేవలం తప్పుడు ప్రచారం. అంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అలాగే చేశాడంటారా? ప్రభు ఇప్పుడు గౌరవప్రదంగా మాట్లాడుకోవచ్చు, గౌరవప్రదంగా ధర్నాలు చేయొచ్చు, అంతే దానికి ఎవరు కాదనరు. అంతేగాని దుమ్మీలకి దౌర్జన్యాలకు వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతే ఎట్లాగా అది కరెక్ట్ కాదు. ఆయన ఆ అవసరం రాష్ట్ర ప్రభుత్వానికైతే లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను 151 సీట్లు వచ్చినాయి, చక్కగా అన్ని పథకాలు ప్రవేశపెట్టి అతను చాలా ఇదిగానే పోతున్నాడు, సాఫీగానే వెళ్తున్నాడు. అతనికి ఇట్లా దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం అయితే నాకు తెలిసి లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాకు తెలిసి ఆ పార్టీలో జిమ్మిక్కులు చేసైనా మతలపులు చేసైనా చంద్రబాబు నాయుడే ఆ పార్టీని లాక్కొచ్చాడు. కానీ మంచో చెడ్డో నేను మంచి అన్నాను, మంచో చెడ్డో ఇప్పుడు దాకా వచ్చింది. కానీ ఆ తర్వాత మాత్రం ఆ పార్టీ మాత్రం ఖచ్చితంగా కనుచూపు మేరలో కనపడదు. లోకేష్కి అయితే అటు ఎటువంటి నా సత్తా నాకు కనపడట్లా, సమస్య లేదు ఇందులో. చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ ఉంటుంది అనేది నేను వ్యక్తిగతంగా భావించట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.